నరసాపురం అనేది ఒక విద్యుత్ గల టౌన్. ఈ కాన్ఫరెన్స్ ఒక ప్రత్యేకత ఉంది. ఎంత బెదిరించినా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నరసాపురంలో జనసేన పార్టీని ఆదరించినటువంటి ఈ ఊరికి జనసేన పార్టీ ఇప్పుడు ఉండకూడదు. దానికి కూడా మంచి నాయకుల్ని మీకు నాయకర్ గారిని ఉండడం, దానికి సపోర్ట్గా కళ్యాణ్ గారు కూడా నిరంతరం పచ్చిలో ఉండి ఇక్కడున్న మంచి చెట్లు కూడా ఆయన తెలుసుకునే కార్యక్రమాలు కూడా జరుగుతాం. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, కానీ మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. శానిటేషన్ లేదు, లైట్లు ఎలగవు, మెయింటెనెన్స్ లేదు, వెహికల్ మెయింటెనెన్స్ లేదు, కానీ మున్సిపాలిటీలు ఖర్చులు ఏం తగ్గించలేదు, అయ్యే ఖర్చులు పెడతా ఉన్నారు. మరి అవన్నీ కూడా ఎవరు సారథ్యంలో నడుతున్నాయి? ఈ పట్టణాలు ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటి? 20 నెలలుగా ఏ పట్టణం అయినా పరిశుభ్రంగా ఉందా? 20 నెలలుగా ఎక్కడైనా రోడ్లు పోసారా? ఎక్కడ డ్రైన్లు కట్టారా? అవుట్లెట్లు ఏమైనా క్లియర్ చేశారా? మున్సిపాలిటీ ఏంటి ఏంటి అవన్నీ ముందు దాని మీద మనం సాధించవలసిన అవసరం ఉంది. మరి అలాంటివి ఏమి లేకుండా ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు వచ్చి 20 నెలలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నాయకులు కానీ ఓటు అడిగే హక్కు పట్టణాల్లో లేదని నేను అభిప్రాయపడుతాను. మరి పట్టణాలకు ఏదన్నా చేసి ఉంటే కదా మనం అడగాలి. 20 నెలల్లో మీరు ఏమి చేయకుండా వచ్చి మీరు నెగ్గిస్తే ఏదో చేస్తాం, లేకపోతే ఏకగ్రీవాలు. ఏకగ్రీవాలు అంటే ఏంటి? ఎవరైనా నిలబడితే డైరెక్ట్గా ఫోన్ చేయడం, ఫోన్ చేసి నీ సంగతి చూస్తాను, నీ కాళ్ళు తీసేస్తాను, నీ నేను లేకుండా చేస్తాను. నీ మానసిక పరిస్థితి ఏంటో ఒకసారి వైసీపీ నాయకులు ఆలోచించుకుంటే కోరుతా ఉన్నా. మరి మేము కూడా అధికారాలు ఏంటో మాకు తెలుసు. ఏ రోజు కూడా ఇలాంటి తప్పుడు పనులు కానీ ప్రలోభపెట్టడం కానీ లేకపోతే బెదిరించడం కానీ మాకు తెలియదు. కానీ అది ఈరోజు ఒక రాయలసీమ రాజకీయాన్ని ఈ గోదావరి జిల్లాలో ప్రవేశపెట్టినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇక్కడ సౌమ్యమైన ప్రజలు, ఆర్థికంగా ఎంతో కొంత పరిపుష్టి ఉన్నటువంటి జిల్లాలు, ఇలాంటి జిల్లాల్లో ఇలాంటి రౌడీ రాజకీయాలు, ఇలాంటి బెదిరింపుల ద్వారానే చాలా దురదృష్టకరంగా జనం కూడా భావిస్తూ ఉన్నారు. సామాన్యుడు రాజకీయాల్లో నిలబడడం కోసం స్థానిక సంస్థల్లో చిన్న స్థాయి నుంచి కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు సామాన్యుడు నిలబడే అవకాశాలు ఉన్న చోట సామాన్యుడికి అవకాశం లేకుండా ధన మదంతో అధికార మదంతో మీరు ఇవాళ ఏమి చేస్తారో మీ అందరికీ తెలుసు. ఎవరైనా సామాన్యుడు నిలబెడితే నీకు డబ్బు ఇస్తాం, లేదంటే ఓటు అడిగే విధానం చూసారా మీరు? ఎంత రౌడీజీగా ఉంటుందంటే ఏయ్ నువ్వు ఓటు వేయబోతే నీ సైడ్ తీసేస్తాం, వీళ్ళు బాబు సొమ్ము మీద ఇచ్చినట్టు, లేకపోతే నీకు రేషన్ కట్ చేసేస్తాం. ఎవరికరా బాబు ఎంత? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మీరు అప్పులు చేసి మీరు జైలుకి వెళ్తే జనం మీద రోడ్డుకి ఎక్కడం కోసం అట్టడుగు ప్రజలకే మీరు ప్రభుత్వ డబ్బుతో కొనే డబ్బుని దుర్వినియోగం చేసి ఖాళీ ఖజానా చేసి అప్పులున్న రాష్ట్రాల్లో అత్యధిక స్థానాన్ని తీసుకెళ్ళినటువంటి ఈ ప్రభుత్వం. మరి ఇంకా మాకు ఓట్లు వేయండి, మేము పొడి చేస్తాం, మేము తిరగే చేస్తాం, మాకు వేయబోతే డెవలప్మెంట్ అవ్వదండి. మీకు తెలుసా మున్సిపాలిటీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డైరెక్ట్గా నీతి ఆయోగ్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి. మేము కూడా మున్సిపాలిటీ ఎమ్మెల్యే చేసాం, మాకు కూడా తెలుసు మున్సిపాలిటీని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు, ఏ రకంగా డబ్బులు తేవాలో కూడా మాకు తెలుసు. వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ట్రైనింగ్ క్లాసులు కళ్యాణ్ గారు పెడతానని చెప్పారు. ఖచ్చితంగా ప్రతి పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి జనసేన పార్టీ జన సైనికులతో పాటుగా ఇప్పుడు ఎవరైతే మీరు కౌన్సిలర్ అభ్యర్థుల్ని, చైర్మన్ అభ్యర్థుల్ని గెలిపించండి. నిజాయితీగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే దేనికి డబ్బు అడగకూడదు. ఒక ట్యాబ్ కావాలంటే ఫ్రీగా ఇవ్వాలి. జన్మన్నాల్లో వేలాది రూపాయలు అంతం తీసుకున్న మున్సిపాలిటీల్లో ఫ్రీగా ఇప్పించాం మేము. పన్నులు వేస్తే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా టౌన్ ప్లానింగ్లో కానీ ఎక్కడ కూడా 5 సంవత్సరాలు అవినీతి లేకుండా మేము పరిపాలన చేసే అనుభవం మాకుంది. అలాంటి పరిస్థితులు ఉండాలి తప్ప ఇవాళ జరిగేవన్నీ ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు వైసీపీ ఓటు వేయాలని అనుకుంటే అది మన కర్మ, అది మనం ఏ కానీ దానికి మేము ఎగ్నిస్ట్ కాదు. అభివృద్ధితో పాటు మరి ఏదైతే మీరు ఇచ్చి ఆ లిమిట్ క్రాస్ చేసి వెళ్ళిపోతే రాష్ట్రం అప్పులు భూములు అవి పడి ఇవాళ ఇక్కడి నుంచి తాడేపూడి వెళ్ళాలంటే దాదాపు 3 గంటలు పట్టి ఇవాళ అన్నీ కూడా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కుటుంబాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరెంటు బిల్లులు పెరిగి, నిత్యావసర వస్తువులు పెరిగి, మందు తాగి మందు కూడా డూప్లికేట్ మందు ఇచ్చి
ఒక 100 రూపాయలకి 200 చేసిన ఘనత ఈ ప్రభుత్వం దక్కదని అడుగుతున్నా. టిట్కో ఇల్లు మేము మున్సిపల్ చైర్మన్ గా ఉండగా దాదాపుగా 2 లక్షల ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టినప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి కట్టించిన టిట్కో ఇల్లును కూడా ఈ రోజు వరకు గృహ ప్రవేశం చేయలేని మీరు ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పుకోవడానికి సిగ్గుందా లేదా అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓటు ఎవరికి వేయాలి అని మీరు ఆలోచించుకోవాలి. ప్రజలు డిసైడ్ చేయాలి. ఇవాళ ఆలోచి పెట్టే ప్రలోభాలకి ఇవాళ 15,000 వేస్తే మీ దగ్గర ప్రతి నెల 5,000 15,000 వేస్తే సంవత్సరానికి ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు సగటున ప్రతి వ్యక్తి నుంచి లాగుతున్న ప్రభుత్వం, ఒక చేతితో పథకాలు ఇచ్చి 2 చేతులు వెనక్కి తీసుకున్న ప్రభుత్వానికి మనం ఓటు వేయాలో వద్దా? ఇవన్నీ ఇప్పుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టు లేదు, మన రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి, దుగ్గిరాజపట్నం పోర్టు లేదు. ఆ రోజు మీరు ఏమన్నారు వచ్చేస్తే మన ఎన్ని ఇండస్ట్రీలు వచ్చేస్తాయి, ఉద్యోగంలో 1,00,000 రూపాయలు యువత సంపాదిస్తున్నారు. ఈరోజు ఒక్కరు కూడా మాట్లాడలేని మీరు మడం తిప్పట్లేదు మాట తప్పట్లేదు అని చెప్పుకుంటున్నా సిగ్గులేదు అని అడుగుతూ ఉన్నాం. ఏ మగబెట్టింది మీరు ప్రజల్లో అడుగుతూ ఉన్నారు ఓట్లు. అయినా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? పెన్షన్ ఎంత ఇస్తారని చెప్పారు. మీరు ఎంత ఇస్తూ ఉన్నారు? ఏంటిది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఇంకా మేలుకోకుండా మన వరకు ఏం అవ్వలేదులే ఇవాళ 15,000 వచ్చింది అని అనుకుంటే ఈ రాష్ట్రం రుడ్డి చేయబడుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అభివృద్ధి శూన్యం అవుద్ది, ఈ పట్టణాలు బాగుపడవు. ఇవన్నీ బాగుపడాలంటే జనసేన గెలిపించాలి. అంతేకాకుండా ఇవాళ అవినీతి లేని అవినీతి రహిత పరిపాలన అందిస్తారని చెప్పిన మా నాయకుడిని సమర్థించండి. మీ ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత తెలియజేయవలసిందిగా నరసాపురం పట్టణ ప్రజలందరినీ కూడా ప్రతి వార్డులోనూ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు. అక్కడ మా బలం ఉన్న చోట అన్ని చోట్ల మా అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల మేము అక్కడ వీక్గా ఉన్న చోట మనం ఉన్న బీజేపీకి కానీ ఇతర పార్టీలకు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వైసీపీ పార్టీని ఓడించడానికి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.